నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు శరవేగంగా అడుగులు పడుతున్నాయా పడుతున్నాయాలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అందుకు దర్పణం పడుతున్నాయా బయటకి ముందస్తు ఉండదని బీఆర్ఎస్ మంత్రులు చెబుతున్నా ప్రభుత్వ చర్యలు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి ప్రభుత్వ శాఖల్లోనూ ఉన్నతాధికారులు బదిలీలే ఇందుకు నిదర్శనమా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాలన్నీ ఉంటాయి తన పరిచయాలు ప్రయాణాలు పూజలు నిర్ణయాలు అన్ని రాజకీయాలతోనే ముడిపడి ఉంటాయి ప్రతి అడుగు రాజకీయ వ్యూహాలు అమలు చేయడానికే అనేలా ఆయన వ్యవహార శైలి ఉంటుంది రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నియామకం సైతం అదే విధంగా జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఏపీలోకి ఎంటర్ అయింది కాపు సామాజిక వర్గం అక్కడ ఎక్కువగా ఉండడంతో ఆ వర్గానికి చెందిన వ్యక్తినే రాష్ట్ర సీఎస్గా నియమిస్తే రాజకీయ లబ్ధి ఉంటుందని కేసీఆర్ భావించినట్లు తెలిసింది అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారనే వాదన బలంగా ఉంది తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావని మంత్రులు పదే పదే ప్రతి మీటింగ్లో చెబుతున్నారు తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితే లేదని కుండ బద్దలు కొడుతున్నారు కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు ముందస్తు వ్యూహం కడుపులో పెట్టుకునే అనేక పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది గత ఎనిమిదేళ్ల కాలంలో ఇవ్వని నోటిఫికేషన్లు ఉద్యోగాల భర్తీ టీచర్ల ట్రాన్స్ఫర్లు ఇప్పుడిచ్చారు నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన క్రమంలో ఈ నిర్ణయం తీసుకుని వారిని చల్లార్చే పనిలో పడ్డారు సంక్షేమ పథకాలు సైతం ఎక్కడా ఆపకుండా అమలు చేస్తున్నారు కంటి వెలుగును మరింత ముందుకు తీసుకెళ్తున్నారు ఎక్కడికక్కడ జిల్లా కలెక్టరేట్ల సముదాయాలను ప్రారంభిస్తున్నారు ఇప్పుడు వచ్చే నెలకు టార్గెట్ పెట్టుకుని సచివాలయాన్ని ప్రారంభించాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు ఇవన్నీ చూస్తుంటే ఎన్నికల కోసమేనని పక్కాగా అందరికీ అర్థమవుతోంది తెలంగాణలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అందుకు అనుగుణంగా ముందుగానే సుదీర్ఘకాలం ఒకే చోట పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది ఒక విధంగా ఒకేసారి తొంభై ఒక్క మంది అధికారులకు స్థాన చలనం నిర్ణయం ద్వారా మొత్తంగా పోలీసు శాఖను ప్రక్షాళన చేశారు ఈ నెల మూడవ తేదీన ఇరవై తొమ్మిది మంది ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఒకేసారి తొంభై ఒక్క మందిని బదిలీ చేశారు హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కీలక అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది డీజీపీగా కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుల వ్యవధిలోనే రెండు దఫాల్లో వంద మందికి పైగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు బట్టి కేసీఆర్ ఏదో వ్యూహం అమలు చేస్తున్నారనే అనుమానం పక్కాగా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది ఇప్పుడు చేసిన బదిలీలు పోస్టింగుల నేపథ్యంలో రానున్న ఎన్నికల విధులను ఈ అధికారులే నిర్వహించాల్సి ఉంటుంది కొంతకాలంగా పోలీసు శాఖలో బదిలీలు ఉంటాయని అందరూ భావించారు అయితే అనూహ్యంగా ఇంత పెద్ద మొత్తంలో మార్పులు చేయడం అదే సమయంలో దాదాపు ప్రతి జిల్లాలోనూ అధికారుల మార్పు జరిగింది ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుగా అధికార యంత్రాంగ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి ప్రస్తుతం ఐపీఎస్ అధికారులను మాత్రమే బదిలీ చేసిన సర్కార్ ఐఏఎస్ అధికారుల బదిలీ వ్యవహారం పైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది ఐఏఎస్ బదిలీలు కూడా త్వరలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది